మిస్ అయిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఎన్నో విషెస్ పెడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ గురించి. బాలీవుడ్ యాక్ట్రెస్ పరిణీతి చోప్రా అండ్ రాఘవ్ చద్దా వివాహ బంధంలో కడుగుపెట్టిన విషయం తెలిసిందే, మనం విషెస్ని అందించేశాం. మరి వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని ఉదయపూర్లో లీలా ప్యాలెస్లో జరిగింది. ఈ పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులందరూ వచ్చారు అనుకున్నాం, అయితే బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా రావటం కుదరలేదు. సో రకరకాల రూమర్స్ అవి వెళ్తూ ఉన్నాయి, కానీ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ పెళ్లి చాలా బాగా జరిగింది, వధూవరులు ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, సినిమాలకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చేసినటువంటి డేట్స్ ఒప్పందం కారణంగా ప్రియాంక రాలేకపోయింది, ఇక పెళ్లికి వచ్చేటువంటి అతిథులు బహుమతులు తీసుకురాకూడదు అనేటువంటి నిబంధన కూడా పెట్టారు, కేవలం ఆశీర్వాదం ఇస్తే చాలని చెప్పారు అని చెప్పి మధు చోప్రా చెప్పడం జరిగింది. అండ్ ఈ పెళ్లికి ప్రియాంక తన భక్తితో కలిసి హాజరవుతారు అని చెప్పి అభిమానులందరూ అనుకున్నారు. నూతన వధూవరులకు ఆమె ఇన్స్టాలో శుభాకాంక్షలు చెప్పడం జరిగిందనమాట. ప్రియమైన సోదరి, నా దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి చెప్పటం, అండ్ కిందన హార్ట్ ఇమోజీస్ ఇవన్నీ కూడా. స్పెషల్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత, అంటే కొత్త జీవితం మొదలయ్యాక ఇది నా ఫస్ట్ పోస్ట్, ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురు చూసాం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేం, ఎప్పటికీ సాగే మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పరిణీతి పెట్టినటువంటి పోస్ట్ చూసి చాలామంది నెటిజన్స్ ప్రముఖులు మంచి మంచి కమెంట్స్ అవి తెలియజేయడం జరిగింది. ప్రియాంక కూడా పోస్ట్కి హార్ట్ ఇమోజీస్ కమెంట్గా పెట్టడం జరిగిందనమాట. అది